పాటు చేయితూ వస్తున్నా. ఆహా, అంతగా ఆవలింతలు వస్తున్నాయేంటి చైతమ్మ? పగటి నిద్ర కూడా? రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది, కొంచెం అయింది నడుముకి బెండు. చింతామణికి వయసు వచ్చినా వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడుము జారినా నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఏమో పేరు అమ్ముకుట్టి, కూర్చో. మనిషిని చూసావుగా, తేనె తుట్టి. హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి, నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం, నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా నీకు అన్ని రెండు సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మరిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు? నేను బయలుదేరతా. ఉండు, నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను, నాకు కొంచెం టీ తెచ్చిపెట్టవా? టీ ఏనా, జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే బాయ్ చైతు. అబ్బబ్బబ్బా, ఉక్క పోసేస్తుంది, ముందే స్నానం చేయాలి. ఏంటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావు? మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని చూస్తున్నట్టుగానే నీ మొహం చెప్తోంది. సర్లే, ఏదైతే ఏమి, ముందే స్నానం చేసొస్తా. అబ్బబ్బబ్బా చైతు, ఏంటి సోప్ మర్చిపోయాను, కొంచెం తెచ్చివ్వా. అక్కడ వేరే సోప్ ఉంది, ఈ పుటకు దాంతో సర్దుకో. లేదమ్ముడు, వేరే సోప్ తో అయితే నాకు ఎలర్జీ వస్తుంది. ప్లీజ్ సోప్ తెచ్చివ్వకపోతే బట్టలు లేకుండా నేను ఇలాగే రావాల్సి వస్తుంది. వద్దు, రావద్దు, నేనే తెచ్చిస్తాను. వెరీ గుడ్. ఏంటి అలా కంగారు పడతావు? బాత్రూమ్ లో మగాడని చూసినట్టు మనిద్దరం ఆడవాడమేగా. ఈ బట్టలు కూడా తీసేసాయి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. వద్దు, నేను మీరు వచ్చే ముందే స్నానం చేశాను. ఎక్కడే ఉంటే నా బట్టలు కూడా తడిసిపోతాయి, నేను బయట ఉంటాను. ఎవరు మొక్కను చూసానండి? ఏమిటి మూతి బిగించావు ఇప్పటిదాకా? నోట్లో ఏం పెట్టుకున్నా? చైతు పీతు. చూడు చైతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇదిగో నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు, వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లర్? లేదా, అవును అవును చేతు, తయారవు వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్ అప్ అవ్వు, వెళ్దాం. నా డ్రెస్ అప్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరు కలిసి వెళ్దాం. అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పనుందిలే, కానీ నువ్వు తారకన్న తీసుకెళ్ళు. ఈ సాల్తీతోనా? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం, నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం. సర్లే, నీకు నేను కాదు ఆ పిచ్చోడు ఉన్నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా. నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది? కొబ్బరి చెప్పండి. బయటికి వెళ్ళగలనేమో కానీ మీరు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనండి. ఈ రోజు ఉండిపోండి. నేను ఉండిపోతే లారీలన్నీ ఆగిపోతాయి, తెల్లారికల్లా వచ్చేస్తాగా. త్వరగా వచ్చేయండి. అలాగే. నా మనసు అన్ని నీకే అంకితం. రెండు నాకు ఇచ్చేస్తే మీ ఆయన బాధపడతాడు. నాకు ఇచ్చేయి.
మనసు మీ ఆయనకిచ్చుకో. అమ్మో మా ఆయన బండిలో ఉంది. అయ్యో నిజంగా మా ఆయనే బిల్లు పుస్తకం గురించి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇదేంటి నా పిల్ల మంచు చుట్టూ తిరుగుతున్నాడు. నిద్రలో నడిచే అలవాటు ఉందని మన పక్కింటి వాళ్ళు చెప్పారు. ఒకసారి ఇలాగే నడుచుకుంటూ వెళ్లి రైలుకి రాజమండ్రి వెళ్ళిపోయాడట. ఇంకా నయం పట్టాల మీద పోయి పడుకోలేదు, పైకి వెళ్ళిపోయేవాడు. అయినా నువ్వు డోర్ ఎందుకు వేసుకోలేదే? మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి మిమ్మల్నే తలుచుకుంటూ నిద్రపోయానండి. సరే సరే వీడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను. నిద్రలో నడిచే అలవాటు ఉందట కదా, మా ఇంటికి వచ్చి మా ఆవిడ మనసు చుట్టూ తిరుగుతున్నాడు. బావకు నిద్రలో నడిచే అలవాటు లేదే. ఒకవేళ వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నా మా ఇల్లుంది, మా ఇంటి పక్కన మీ ఇల్లుంది, మీ ఇంటి పక్కన బ్రహ్మం బావిల్లుంది. వీటిలో ఏదో ఒక ఇంట్లో దూరి ఎవడో ఒకరి పెళ్ళ మంచం చుట్టూ తిరగొచ్చు కదా. ఇంత దూరం నడిచొచ్చి ఆ భూటాన్ వాళ్ళ పెళ్ళ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు అబ్బా? ఎందుకంటే అందరు పిల్లలు నా పిల్లలుగా ఉంటారంటే ఇది బయట. ఏమండి ఏమండి ఎవరు? అయ్యో మా ఆయనకి ఏమైంది? ఏమైందంటారేమిటి? మీ ఆయనకి నిద్రలో నడిచే అలవాటు ఉందట కదా, నడుచుకుంటూ వచ్చి మా ఆవిడ మంచం చుట్టూ తిరుగుతుంటే తీసుకొచ్చాను. జాగ్రత్త అమ్మా. ఏమండి ఏమండి? అయ్యో ఈ జబ్బు మీకు ఇంత ముందు లేదు కదండి. రండి. ఈ గుత్తిని గుంజుకు తింటుంటే పై పళ్ళు తీయ తీయగా ఉన్నాయి, మధ్య పళ్ళు పుల్ల పుల్లగా ఉన్నాయి, క్రింది పళ్ళు మాత్రం వెచ్చవెచ్చగా ఉన్నాయి. దీని రహస్యమేంటో చెప్పవే నా పంబవరపు రంభ. ఆ తేడా నీ నాలుకలోనే ఉంది మన్మధరాజా. అసరే వాడు ఊళ్ళో లేనప్పుడు మన ఇద్దరం ఇలా కలుస్తున్నామని తెలిస్తే వాడేం చేస్తాడో ఏమో. ఏం చేస్తాడు? వాడు శివకాశి వెళ్ళాడుగా, అట్నుంచి అట్టే కాశీ వెళ్ళిపోతాడు. ఈలోపు మనిద్దరం ఇద్దరూ లేక ముగ్గురిని కనేద్దామా? మా అమ్మ చనిపోయినప్పుడు మేం బాకీ ఉన్నామని దాని సేవంతోనే వేలిముద్ర వేయించుకున్నాడు కదా, మన ఆశ కుదరదు. నిన్ను నేను బంధవిముక్తురాలని చేస్తాను రంభా. వాడొక నికృష్టుడు, నీళ్లు ఖర్చవుతాయని స్నానం చెయ్యడు, సబ్బు ఖర్చవుతుందని బట్టలే ఉతుక్కోడు, అన్నం వండుకోవాల్సి వస్తుందని గుడ్డి ముష్టి వాళ్ళ చిప్పలోంచి ఏరుకొని తింటాడు. ఏదో ఒక రోజున వాణ్ణి చంపి సమాధి చేసి ఆ సమాధి మీద తాజ్మహల్ కడతావా? సైకిల్ షాప్ పెడతాను, సైకిళ్ళు అద్దెకిస్తాను, లవర్స్ కి సైకిళ్ళు ఊరికే ఇచ్చి వాళ్ళ చేత సమాధి మీద ఉమ్మేస్తాను. మరి షాప్ పెట్టాలంటే డబ్బులు? వాడి ఇనప్పిట దోచేస్తాను, తాళాలు డూప్లికేట్ చేస్తాను. ఇదిగో ఒరిజినల్. ఈ గుంపు ఎక్కడో విన్నట్టుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.